ఎవరి యొక్క ప్రమేయం అంటే 200 రూపాయలు 2000 చేసి నేను హామీలను నెరవేర్చాను 99% హామీలు నెరవేర్చారని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం మీకు కావాలని అడుగుతున్నా అంతే కాదు 5 ఏళ్లలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా ధరలు పెరిగాయా లేదా ఏమమ్మా నిత్యావసర వస్తువులు కొంటున్నారా మీరు కడుపు నిండా తిండి తినే పరిస్థితిలో ఉన్నారా మీరు అన్నీ పెరిగిపోయినాయి కడాన మీరు చూస్తే ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా పన్నులు పెరిగాయా లేదా చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి అంతేకాదు ఈరోజు మీరు ఒకసారి చూస్తే విద్వంస పాలన తమ్ముళ్ళు మా పిల్లలు ఉన్నారు ఇక్కడ కోనసీమ అందాల సీమ ఈ కోనసీమ సినిమాలు ఏదైనా చూడాలంటే అందాలు చూపించాలంటే మొట్టమొదటి చూపించేది మా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా కోనసీమని ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ నేను ఒకటి అడుగుతున్నా ఈ కుండేవాళ్ళని ఇక్కడ ఎవరన్నా చెడ్డ వ్యక్తులు ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా వస్తే మంచి నీళ్ళు ఇమ్మంటే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తోత్రం ఈ కోనసీమ వాసులది ఎప్పుడో కాటను కట్టాడు ధవళేశ్వరం బ్యారేజ్ అవునా కాదా ఇప్పుడు కూడా మీరు ఆరాధిస్తారు అవునా కాదా నేను అడుగుతున్నా అలాంటి కోనసీమలో జమ్మూ అండ్ కాశ్మీర్ మారిగా ఇంటర్నెట్ బంద్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముడు ఏం జరిగింది ఈ జిల్లాలో ఏంటి మీరు దుర్మార్గుల ఎవరు పెట్టారు విరోధం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే నా బాధ ఒకప్పుడు ఈ కోనసీమ చూస్తే గోదావరి జిల్లాలు చూస్తే పౌరుషంగా మాట్లాడడం కూడా తెలియని గోదావరి జిల్లాలో చిచ్చు పెట్టి చలిగాంచుకునే పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నేను అడుగుతున్నా ఇక్కడ తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సి పెట్టారా అని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా మళ్ళీ మీకు జాబులు రావాలంటే మా కూటమి రావాలి అప్పుడే ఇక్కడుండే యువతకు ఉద్యోగాలు అందుకే నిర్ణయం చేశాం అధికారం వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాం అది మా కమిట్మెంట్ అందుకే మీకు హామీ ఇస్తున్నా మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా తమ్ముళ్ళు ఇక్కడే గోదావరి ఉంది ఇసుక దొరుకుతా ఉందా మీకు ఒకప్పుడు తెలుగుదేశం హయాంలో 1000 రూపాయల ట్రాక్టరు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు 5000 అవునా కాదా 5000 ఎవడికి పోతుంది ఈ డబ్బులు ఎవరు తినేస్తున్నారు ఈ డబ్బులు అంటే 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టి ఒక వ్యక్తి పొట్ట నింపుకుంటున్నాడంటే ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ చూసినా ఇసుక దందా ఇసుక మాఫియా ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వచ్చారు నేను ఒక విషయం అడుగుతున్నా ఇక్కడ మందు బాబులు కూడా ఉన్నారు ఏం తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ హయాంలో క్వార్టర్ బాటిల్ ఎంత 60 రూపాయలు ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత 200 140 రూపాయలు వ్యత్యాసమునా కాదా ఎవరి జోబులోకి డబ్బులు పోతా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా
మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2014 లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆ రోజు చూస్తే గోదావరి జిల్లాలో వన్ సైడ్ ఎలక్షన్లు జరిగాయి. ఇప్పుడు ఇద్దరం కలిసాం. మూడోది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే బీజేపీ ముగ్గురం కలిసి వచ్చాం. ఇంకా తిరుగుంటుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడుకునే దమ్ము జగన్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అందరు మీరే కాదు, కడాన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఒక్క ఉద్యోగి బాగున్నాడా, ఇక్కడే పోలీసులు ఉన్నారు. పోలీసులు మీకు కూడా ఒక్క విషయం నేను చెప్తున్నా, జగన్ దెబ్బకు రాష్ట్రంలో మొత్తం భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చాడు. ఒక రంగం కాదు, అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత గ్యారంటీ, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే అభద్రత, జీవితానికి గ్యారంటీ లేని పరిస్థితి. ఈరోజే విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది. ఎస్పీఎస్ కానిస్టేబుల్గా ఉన్న శంకర్రావు, ఒక కానిస్టేబుల్ ఇతను తీవ్రమైన ఒత్తిళ్లతో ఆర్థిక ఇబ్బందులతో తుపాకి కాల్చుకొని చనిపోయే పరిస్థితికి వచ్చాడు. నేను ఇక్కడ పోలీసులు అందరూ ఉన్నారు, మిమ్మల్ని కూడా అడుగుతున్నా, మీకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారా అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే సరెండర్ లీవులు పెండింగ్ పెట్టాడు, డిఏ పెండింగ్ పెట్టాడు, టీఏ పెండింగ్ పెట్టాడు, పిఆర్సీ రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. కడాన ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ సొంత డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చేది కూడా పెండింగ్ పెడితే ఆర్థిక ఇబ్బందుల్లో పడి శంకర్రావు ఏం చేయాలో దిక్కు తెలియకుండా తుపాకుంటే ఆ తుపాకీతో కాల్చుకొని చనిపోయాడంటే తమ్ముళ్ళు రేపు మన పరిస్థితి ఏంటో మళ్ళా దుర్మార్గులు వస్తే ఏమవుతుందో ఆలోచించమంటున్నా. నా ఆవేదన ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడే వాళ్ళందరినీ గన్నవరంలో గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు చెప్పండి, ఉందా లేదా? ఒక పక్క జే బ్రాండ్ మద్యం, ఇంకో పక్క ఆడబిడ్డలో మీరు గుర్తుపెట్టుకోవాలి, గంజాయి, రెండోది డ్రగ్స్ అని పెట్టారు. ఏమైపోతుంది రాష్ట్రం? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను, సినిమాల్లోనే కాకుండా సమాజంలో కూడా మంచిని కోరుకునే మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం తెలివైన ప్రజానీకం ఉండే రాష్ట్రం, వనరులుండే రాష్ట్రం, గోదావరి కృష్ణ పవిత్రమైన నదులుండే రాష్ట్రం.